నమస్తే అండి, వెల్కమ్ టు జాహ్నవేన్ హోమ్. అండ్ నేను జాహ్నవిని. ఈరోజు ఈ జాహ్నవేన్ హోమ్లో నేను మా ఇంట్లో పెంచుతున్న మైక్రోగ్రీన్స్ని చూపిస్తున్నాను. లాస్ట్ వీక్ ఆల్రెడీ నేను ఆవాలతో పెంచిన మైక్రోగ్రీన్స్ ఆవాకుని చూపించాను మీకు. ఈ వారం మెంతులు ప్లస్ గ్రీన్ గ్రామ్ అంటే పెసలు, ఈ రెండు చూపిస్తున్నాను. అసలు ఈ రెండు చూపించడం కంటే కూడా ప్రధానంగా, అంటే నేను పెంచటం కంటే కూడా ప్రధానంగా, ఏది పెంచితే మనకి ఈ వాతావరణాన్ని కన్వీనియంట్గా ఉంటుంది, మనం ఎలా పెంచితే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే చాలామంది ఇప్పటికే మీకు మైక్రోగ్రీన్స్ అనేది పెట్టున్నారు, కానీ ఏది మనకి సౌకర్యంగా ఉంటుంది, మనకి ఎక్కువ చాకిరి లేకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం ఏది పెంచితే సౌకర్యంగా ఉంటుంది అనేది మాత్రం నేను ఇప్పుడు చూపిస్తున్నాను. యాక్చువల్లీ ముందు రోజు నైట్ నానపోసేసుకొని పొద్దునే తీసి కడిగేసి తర్వాత వడకట్టడం, ఇంతవరకు ప్రాసెస్ అయితే నేను రికార్డ్ చేయాలి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు చేయలే పని, ఒకేసారి ఒక గ్లాస్ నానబోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మెంతులు అయితే ఫ్రిడ్జ్లోనే మొలకొచ్చేస్తున్నాయి, పెసలు మాత్రం మొలక అనేది రావట్లేదు. అంటే నానబెట్టిన దగ్గర నుండి మీకు చూపిస్తున్నాను నేను. అదండి, పదండి చూద్దాం. మీకు ఆల్రెడీ నానపెట్టేసాను అన్నాను కదా, వాటిని అలా టిష్యూలలో ఫోల్డ్ చేశానండి. నేను వీటిని అడుగున ఒక టిష్యూ వేసాను, పైనుండి టిష్యూల్లో మెంతులు ఫోల్డ్ చేశాను, వీటిని ఇలా బాక్సుల్లో క్లోజ్ చేసి అలా పెట్టాను. ఇదిగోండి, అంటే ఎక్కువ టైం గడవలేదులేండి, ఫస్ట్ డే రోజు చూపిస్తున్నాను ఇది. యాక్చువల్లీ ఈ బిట్ లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను, దీని తర్వాత నుండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 2 డేస్ గడిచినాక దానికి మొలకలు ఆ విధంగా వచ్చినాయండి. అంటే టిష్యూలలో ఫోల్డ్ చేసి పెట్టినాక 2 డేస్ గడిచినాక మొలకలు అనేది ఆ విధంగా వచ్చినాయి. మీరు ఉదయం సాయంత్రం కొంచెం లైట్గా నీళ్లు చిలకరించుకోవాలి, ప్లస్ పైనుండేది ఒక టిష్యూనే వేసి పెట్టాను, దాన్ని లైట్గా వెట్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా దగ్గర పెట్టేసి దాని మీద అన్నిటికీ కలిపి ఒక క్లాత్ కప్పేశాను, కర్చీఫ్ లాంటిది కప్పేశాను. అప్పుడు నీట్గా మొలకలు అనేవి బాగా వస్తున్నాయి. కానీ ఎంత బాగా వచ్చినా నేను గమనించింది ఏంటంటే, మెంతుల్లో మనకి మొలక అంటే ఏం లేదండి, రూట్ అండి అది, వేరు. ఆ వేరు అనేది కొంత బలహీనంగా ఉంది, పైనుండే స్టెమ్ కాండం అది కూడా కొంత బలహీనంగా ఉంది. సో అందుకని మొలకొచ్చినాక మనము ఇలాగ టిష్యూ మీద పోసినప్పుడు అది రూట్ అనేది కూడా దాంట్లో పెనిట్రేట్ అవ్వలేకపోతుంది. అంటే ఆల్రెడీ మొలక బయటే వచ్చేసింది వీటికి, అంటే మన టిష్యూలో చుట్టినప్పుడే మొలక వచ్చింది. మళ్ళీ మనం తీసి దాన్ని కింద ఉండే టిష్యూ మీద స్ప్రెడ్ చేసి మనము ఎంత క్లాత్ తడి క్లాత్ కప్పి పైన టిష్యూ అది కర్చీఫ్ లాంటివి కప్పేసినా కూడా ఈ రూట్ ఏదైతే ఉందో బలహీనంగా ఉన్న కారణంతో అది మన బాక్సులో మనం వేసిన అడుగున వేసిన టిష్యూలకు అనేది అది బాగా వెళ్ళలేకుంది, వేరు వ్యవస్థ కొంత బలహీనంగా ఉంది. అందువల్ల అది నిలబడటం కానీ, అంటే మొక్క అనేది లేచి నిలబడటం, సాఫీగా ఒక మొక్కలాగా ఎదగటం అనేది మనకి మెంతుల్లో అనేది కనపడట్లే. ఇదిగోండి, మార్నింగ్ టైము మాకు ఇంట్లోకి ఎండ వస్తుంది, అక్కడ పెట్టానండి నేను ఇవి. అంత సాటిస్ఫాక్టరీగా నాకు మెంతులు అనేది అనిపించలే. నేను 4 బాక్సుల్లో పెంచాను, అయితే వేస్ట్ ఏం పోలేదండి. ఇవి ఒక 7వ రోజు 8వ రోజు తీసి నేను వాటి వాడేసుకున్నాను, పప్పులో వేసేసాలండి, వేస్ట్ ఏం పోలేదు. కాకపోతే నీళ్లు మాత్రం ఈ మొలక అంటే మనం ఒక 2 డేస్ ఈ కర్చీఫ్ కింద ఉంచి తర్వాత మనం తీసేసేయాలి. ఆ తీసేసిన తర్వాత నుండి కొంచెం వాటర్ అనేది ఎక్కువ స్ప్రే చేస్తాం మనం, ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా ఆ నీళ్ళు అనేది ఎక్కువ చల్లేసి నీళ్ళు వంచేసేయాలి. కాకపోతే ఇందులో నేను గమనించింది ఏంటంటేనండి, మనం పండుకునే ప్రాంతాల్లో ఫ్యాన్ అలాంటిది ఉంటే మాత్రం అక్కడ ఆ ఏరియాలో ఈ మైక్రోగ్రీన్స్ని పెంచే బాక్సులు మాత్రం మీరు పెట్టకూడదు. పెట్టినందువల్ల ఏమవుతుందంటే వడబడిపోతున్నాయి నైట్ టైం అని. అందుకని నేనేం చేశానంటే నైట్ టైం తీసుకెళ్ళి బయట పెట్టానండి. నైట్ టైం బయట పెట్టినప్పుడు కొంచెం నీట్గా ఉన్నట్టు ఉన్నాయి అవి. ఇప్పుడు పెసలు చెప్తానండి, పెసలకు మాత్రం 2 టిష్యూలు వేసుకోండి, ఎందుకంటే కొంత అది మొక్క కూడా ఎక్కువ పెరుగుతుంది, వేరు సపోర్ట్ ఉండటానికి కొంత ఎక్కువ ఉండాలి. ఇవి నానబెట్టిన పెసలు అండి, దీన్ని ఫోల్డ్ చేసేసి ఆ పేపర్ని రివర్స్లో పెట్టేసేసేయండి. అట్లా రివర్స్లో పెట్టి కొంచెం నీళ్లు లైట్గా చిలకరిచ్చి యాజ్ యూజువల్ ఆ మెంతులకి చేసినట్టే పైన ఏదైనా ఒక మూతలాగా పెట్టేసి దాని మీద మళ్ళీ ఒక క్లాత్ అనేది కప్పేసేయాలి. ఇలా 2 రోజులు ఉంచాలండి. ఇలా 2 రోజులు అంటే ఉదయం సాయంత్రం నీళ్లు చల్లాలి, ఇలా 2 రోజులు ఉంచాలి కంప్లీట్ క్లోజుల్లో. మీకు బాగా మొలక అనేది మాత్రం వచ్చేస్తుంది పెసర మొలక. ఇదిగోండి ఇలా క్లాత్ కప్పేసి పెట్టి ఉంచాను నేను. మెంతులైనా అంతేనండి, 2 రోజులు
మూత ఉంచి 2 రోజులు, మూత లేకుండా 2 రోజులు పెట్టుకోవాలి మనం. ఫస్ట్ డే ఓపెన్ చేసి చూస్తే అలా వచ్చింది మొలక. అది ఒక 7-8 అవర్స్కే వచ్చేస్తుందండి అంత సైజు మొలక మాత్రం. మళ్ళీ అంతే, మళ్ళీ చెక్ చేసుకొని బూజు ఏమన్నా ఉంటే మాత్రం ఆ గింజని మాత్రం మీరు తీసేయండి. ఏదో నీళ్ళు వేసి కడిగేసి పోతుంది అనుకోకుండా పక్కన వాటికి స్ప్రెడ్ అవ్వకుండా తీసేసేయండి. నెక్స్ట్ డే కూడా అంతేనండి, రివర్స్లో పెట్టేసి ఆ ప్యాకెట్ మళ్ళీ లైట్గా నీళ్ళు చల్లి మళ్ళీ దాని మీద క్లోజ్ చేసి, అంటే ఆ మూత పైది కింద కొంచెం ఎత్తుగా ఉంది కదా, ఆ ప్రాంతం కవర్ అయ్యేటట్టు ఒక క్లాత్ వేసారండి. సెకండ్ డే రోజుకి ఈ విధంగా వచ్చినాయి. దీన్ని కూడా నేను 4 బాక్సుల్లో పెంచానండి. తర్వాత 2 రోజులు పైన పెట్టిన బాక్స్ కానీ ప్లేట్ కానీ ఏదైనా సరే కొంచెం గ్యాప్ వదలండి. వదిలినప్పుడు ఏంటంటే కింద ఉండే సీడ్ మొలక ఉంటుంది కదా, ఆ సీడ్కి ఆక్సిజన్ అందుతుంది. మీకు ఇందాక చెప్పాను కదా, మీ పెసల్లో కొంచెం రూట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉందని. ఈ పెసల్లో ఇదిగోండి, మూత కంప్లీట్గా క్లోజ్ చేసి 2 రోజులు, కొద్దిగా తీసి 2 రోజులు, మొత్తం 4 రోజులు. 4 రోజుల తర్వాత మనం తీసేసరికి ఆ విధంగా ఉంటాయండి, ఆకులు కూడా లోపలే ఫామ్ అయిపోతాయి. అంటే 4 రోజులు మనం ఎండకు ఎక్స్పోజ్ చేయకుండా నీడలోనే పెట్టాలి. తర్వాత నెక్స్ట్ డే మీరు లైట్గా హెయిర్ లాగ్ కనిపించినాయి కదా, అట్లే ఆకులు వచ్చేస్తాయి. అక్కడ నుండి నేను తీసేసి, మాకు సన్ షేడ్ ఉంటుంది అట్లా సన్ షేడ్ కింద, అంటే డైరెక్ట్ ఎండ కాకపోయినా అవుట్ సైడే పెట్టేశాను వీటిని నేను. మార్నింగ్ వరకు మాకు మెయిన్ ఎంట్రన్స్ వైపు పెట్టి మధ్యాహ్నం నుండి తీసుకొచ్చి కిచెన్ సైడ్ ఎండ ఉంటుంది మాకు, ఆ కిచెన్ సైడ్ ఎండ వైపు అంటే డైరెక్ట్ కాకపోయినా మా కిచెన్ లోపలే పెట్టాను దీన్ని. ఎక్కువ కొంత ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవటానే ఆకు మాత్రం చాలా గ్రీన్గా ఎవ్రీ డే చేంజ్ అనేది మాత్రం చాలా బాగా వచ్చింది. పెద్ద నాకు రిస్క్ అనిపించల. మీరు 4 డేస్ గడిచిన దగ్గర నుండి కొంచెం నీళ్ళు అనేది ఆకు ఫామ్ అయిన దగ్గర నుండి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఫంగస్ వచ్చిన గింజలు ఉంటే మాత్రం మీరు తీసేయండి, ఆ కడిగి ఏవో పోతాయి అనుకునే కంటే తీసేయండి వాటిని. అది మీరు అంటే 8th డేనే కోసానండి ఈ రెండింటిని కూడా. నేను యాక్చువల్లీ నాకు పెసలు కన్వీనియంట్గా అనిపించింది, మెంతుల కంటే పెసలు. అసలు అది నిలబడుతుందో లేదో, అసలు పెరుగుతుందో లేదో, అది ఏమీ అర్థం కాలేదు నాకు దాన్ని మెంతులు చూస్తే మాత్రం. అందుకనే నేను మిగతా నానబోస్ నేనే తీసుకెళ్ళి కుండీలలో చల్లేసా, అవి కొంచెం బాగానే వచ్చినాయి. ఈ మెంతులు, ఈ పెసలు వచ్చి మనం వంటల్లో వాడుకోవచ్చండి. ఇందాక తమ్నేల్లో చెప్పినట్టు నేను వంటల్లో వాడుకోవచ్చు. నేను 3 బౌల్స్లో వేసాను, 2 తీసి చట్నీ చేశానండి, 1 తీసి మనకు పప్పులో వేసాను, కందిపప్పులో వేసాను. 2 టేస్ట్ బాగున్నాయి, చట్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది, పెంచుకోవచ్చు. 8th డే వచ్చినా కూడా మెంతులు అదే పొజిషన్లో ఉన్నాయండి. అయితే మీరు తీసేటప్పుడు మాత్రం టిష్యూ మీద నీళ్లు చల్లుకొని, ఆకులు మీద నీళ్లు చల్లుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఇది 2 కలిపి 2 బౌల్స్ కట్ చేసినప్పుడు వచ్చిన ఆకండి, దీన్ని నేను చట్నీ చేసేసాను. అట్లాగే మెంతులు కూడా నీళ్లు చల్లి తీసినప్పుడు వేస్ట్ ఏం పోలేదు కానీ మనకు అర్థం కాలేదు. నేనైతే దాన్ని పప్పు చేసేసాను, 2 డేస్కి సరిపోయింది. 4 బౌల్స్ ఉన్నాయి, 2 డేస్కి వచ్చేసింది నాకు. అయితే మా పిల్లలు పెద్ద ఇష్టపడలేదు అండి మెంతి కూర అనేది. ఇందాక చెప్పాను కదా దాంతో చట్నీ చేశానని. ఇంగ్రీడియంట్స్ కింద ఇవ్వండి, 2 మిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు. వేరుశనగ గుళ్ళు ఎందుకున్నాయి అనుకోవద్దు. నేను ఫస్ట్ ఆకు వేయించినప్పుడు నాకు కొంచెం పసరు వాసనలాగా అనిపించింది. అసలు ఇంత చేసి చాకరీ ఇది ఉపయోగపడుతుందా లేదని డౌట్ వచ్చి కొంచెం వేరుశనగ పప్పులు వేయించి కలుపుదాం అనుకున్నాను. కానీ యాజ్ ఇట్ ఈజ్గా చట్నీయే బాగుంది. ఈ వేయించుకున్న వేరుశనగ పప్పులు ఏం చేశానంటే ఆ మిక్సీ జార్లోనే 2 స్పూన్లు ఈ చట్నీ ఉంచేసి ఈ వేయించిన వేరుశనగ పప్పులు కూడా కలిపి తిప్పేస్తే, మిక్సీ తిప్పేస్తే మార్నింగ్ దోశలో చట్నీ కింద బాగుంది. ఆ 2 ఫోటోలు అండి, ఇటు సైడ్ కనిపించేది డైరెక్ట్గా ఈ పెసరాకు పచ్చడి, అటు సైడ్ కనిపించేది కొంచెం వేరుశనగ పప్పులు కలిపిన చట్నీ. 2 చాలా బాగున్నాయి, టేస్ట్ అనేది వంక పెట్టేటట్లేదు, చాలా బాగున్నాయి. ఇదండి ఆకుకూర పప్పు కూడా చాలా బాగుందండి. ఇదండి పెసలు మైక్రోగ్రెయిన్స్. లాస్ట్ వీడియోలో నేను మీకు తోటకూర చూపించాను, ఆ తోటకూర ఒక 4 డేస్కి అలా వచ్చింది. నెక్స్ట్ నేను దానికైతే 2 రకాల మెన్యూర్స్ వేసాను, అదే ఎరువులు వేసాను. ఎరువని కూడా కాదు, మా వంటింట్లో ఉండే కొంత వేస్ట్ అనేది అటు పోసాను. అది ఏంటనేది, ఏం చేస్తే అంత ఫాస్ట్గా 4-5 డేస్లో అలా పెరిగింది అన్న విషయాన్ని మాత్రం నేను నెక్స్ట్ వీక్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇదివరకు ఈ వెజిటబుల్స్కి సంబంధించిన పెట్టినప్పుడు కూడా నేనైతే ఈ టిప్స్ మీకు షేర్ చేయలేదండి. కొంతమంది అడిగారు నన్ను, ఈ టిష్యూస్ ఇవన్నీ కాస్ట్లీ కదా అని అన్నారు. మెంతులకి మాత్రం అడుగున ఒక టిష్యూ వేసండి, ఒక దాంట్లో ఫోల్డ్ చేశాను. కానీ నేను చిన్న పొరపాటు ఏం చేశానంటే, మొదటి రోజు అందరూ వేసినట్టు చాలా వీడియోస్లో మొలకొచ్చిన దాన్ని తీసి టిష్యూ మీద స్ప్రెడ్ చేస్తున్నారు.
కానీ అలా చేయటం తప్పని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే రూట్స్ ఆల్రెడీ బయటకు వచ్చేటప్పుడే ఈ టిష్యూలకు పెనిట్రేట్ అయిపోతున్నాయి. అందువల్ల మనం తీసి వేసినప్పుడు ఏంటంటే ఆ బయటకు వచ్చిన రూట్ అనేది టిష్యూలో దూరలేకపోతుంది అది. అందువల్ల నాకు అది కొంచెం ఎందుకోనో కరెక్ట్ అనిపించలేదు. తర్వాత ఏం చేశానంటే ఈ పెసలకు వచ్చేసరికి ఏ టిష్యూలు అయితే ఫోల్డ్ చేశానో అదే టిష్యూని రివర్స్ చేసి అదే టిష్యూ మీద ఇలా స్ప్రెడ్ చేసేసాను. అప్పటికే కొంత వేర్ అనేది టిష్యూలోకి పెనిట్రేట్ అయిపోయింది. అది నేను పర్సనల్గా గమనించాను. అందువల్ల ఏంటంటే టిష్యూ మార్చకుండా సేమ్ టిష్యూలోనే ఉంచాను. సో పెసలకు వచ్చేసరికి రెండు టిష్యూలు అడుగున మనం ఫోల్డ్ చేసేదానికి ఒక టిష్యూ మూడు టిష్యూలు పడుతున్నాయండి. టిష్యూ పేపర్ అది కూడా వేరే వాళ్ళు అడిగినాక నేను క్యాల్కులేట్ చేశాను 65 పడుతుంది ఒక్కొక్క టిష్యూ పేపరు. మీకు టబ్స్ అనేది ఆ చిన్న బుట్టలు 20 రూపాయలు అండి బుట్టలు అంతేను. ఆల్టుగెదర్ అంటే మనం ఒక బుట్టలో పెంచిన ఆకుకూర ఒక రోజు మనకి కూరకు సరిపోతుంది. ఇంకొకటి కూడా ఏంటంటేనండి, ఇలా పెంచుకున్న కూరలు మనకి ఎక్కువసేపు ఆకు ఒలవటం అనో పురుగు గుడ్డను ఇలాంటివి ఏముండదు. మనకి ఆ పురుగు అటాక్ అయ్యే లోపల మనం కట్ చేసి ఉంటాం. 8th డేకి అసలు ఏముండదు. సో చాకిరి మనం పెంచేటప్పుడు ఏదైనా చాకిరిలాగా అనుకోవాల్సిందే, కానీ మనం ఇలా ఉండేటప్పుడు ఏముండదు. పెంచేటప్పుడు కూడా చాకిరి ఏమిలేదండి, ఉదయం సాయంత్రం నీళ్లు చల్లుకొని వంచేసి పక్కన పెట్టుకోవటం అంతే, పెద్ద చాకిరి ఏమి లేదు. పెసలకు నాకు చాలా సాటిస్ఫాక్షన్ అవి, ఎందుకంటే అది కూరల్లో కూడా బాగా పనికొచ్చు. మెంతులతో అంటే చట్నీ చేయలేం కానీ పెసరాకుతో చట్నీ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. కన్వీనియంట్గా అనిపించింది. అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను రెండు పూట్ల కూడా దాన్ని బయటే పెట్టుంచాను. మార్నింగ్ కొంచెం సన్లైట్కి ఎక్స్పోజ్ అవటాన ఆకు బాగా వచ్చింది, ఈవినింగ్ టైం బయట ఉంచటాన అది ఫ్రెష్గా ఉందన్నమాట. మామూలుగా మాది డబుల్ బెడ్రూమ్ హౌస్, ఒక రూము దేవుడికి వదిలేసి రెండు రూములే మేము వాడుకుంటాం, హాలు ఒక బెడ్రూమ్. హాల్లో ఏం చేస్తానంటే మేము ఫ్యాన్ అది వేస్తాము. ఫ్యాన్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకు అనేది ముడుచుకుపోతుంది. సో ఈ ముడుచుకుపోయిన ఆకుని నేను తెల్లారేసరికల్లా అది ఇట్లా వాడబడిపోయి ఉండేది. సరే ఇలా కాదని చెప్పి రాత్రిపూట కూడా కాదండి, ఈవినింగ్ మధ్యాహ్నం తర్వాత కిచెన్ వైపు పెడతాన్నా కదా, ఒక 4-5 ఆ టైంలోనే ఆకులు కనుక ముడుచుకునేటట్టు అనిపిస్తే ఎండకి నేను కొంచెం నీళ్లు స్ప్రే చేసేసేదాన్ని, దాని మీద కొంచెం నీళ్ళు ఎక్కువ చల్లి నైట్ టైం తీసుకెళ్ళి బయట పెట్టేసేదాన్ని. దానివల్ల ఏంటంటే నాకు మైక్రోగ్రీన్స్ అనేవి ఫ్రెష్గా ఉన్నాయి. మామూలుగా బయట పెంచినట్లుగా ఉన్నాయి కదా, అవి మైక్రోగ్రీన్స్ లాగా లేవు, అంత బాగా ఫ్రెష్గా వచ్చినాయి అన్నమాట. అంటే మాకేం గ్లాసెస్ లాగా అలా కవర్డ్ ఏం కాదు, కిచెన్ వైపు డోర్ తీసి ఎండబడే వైపు పెట్టేదాన్ని. మార్నింగ్ టైం తీసుకెళ్ళి ఫ్రంట్ సైడ్ కారిడార్లో పెట్టేదాన్ని. రెండు పూట్లు కూడా బయటే, ఓవర్ నైట్ అంతా బయట ఉంచినప్పుడు ఏంటంటే ఫ్రెష్గా ఉండేది. కరెక్ట్గా 4 డేస్ క్లోజ్లో ఉండే, 2 రోజులు గింజలు ఫోల్డ్ చేసి టిష్యూలు, 2 రోజులు టిష్యూ మీద వేసి కొంచెం మూత పక్కకు జరిపి, పైనుండే మూత పక్కకు జరిపి 2 రోజులు, 4 రోజులు తర్వాత మనం ఆకు పెరగటానికి 4 రోజులు. 8వ రోజు మీరు ఖచ్చితంగా ఆ మైక్రోగ్రీన్స్ అనేది కట్ చేసేసుకోవచ్చు. మీకు చాలా అంటే ఒక జానెడ్ బాగా జానెడ్ ఆకు పెరుగుతుంది, వేరే ఇబ్బంది లేదు. ఇంకొక రోజు ఉన్నా కూడా నష్టం, ఎందుకంటే పెసల సీడ్ ఇంకా కొంచెం ఉందన్నమాట, అంటే వాటికి ఆహారం అయితే ఇంకా ఉంది. 9th డే కానీ 10th డే కానీ పెట్టుకోవచ్చు. నేను మాత్రం 8th డే కల్లా కట్ చేశాను. అంటే వీక్లో మనం ఒక 2-3 బౌల్స్ వేసుకున్నాం అనుకోండి, అది మీకు వారానికి 2 నుండి 3 సార్లు పెసరాకు అనేది పప్పులోకి వచ్చేస్తుంది. ఆకుకూరలు కొనే పనే ఉండదు. మీరు మనకి కారిడార్ లేదు, బాల్కనీ లేదు, మనం మొక్కలు పెంచలేదు అనుకునే ఆలోచన లేకుండా ఇవి రెండు విధాలు కూడా టేస్ట్ అనేది బాగుంది. ఏం ఢోకా లేదు. ఇంకా మెంతి ఆకు పప్పే మా పిల్లలు ఇష్టపడలేదు, కానీ పెసరాకు పప్పు బాగానే తిన్నారు, ఏమి ఇబ్బంది లేదు, నీట్గా ఉంది. అయితే మీకు ఇంగ్రీడియంట్స్ చూపించగా నేను డిష్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను పెట్టలేదు. రేపు వేరే ఈ టైప్లో ఎలా పచ్చడి అంటే ఎట్లాగా మిక్సింగ్ అనేది ఎలా చేస్తానేది ఇంకో ఐటెం పెట్టినప్పుడు నేను దీన్ని చూపిస్తాను. అంటే వేరుశనగ పప్పులు కలిపి అలాగే కలపకుండా అలాగే చట్నీ అనేది ఇంకో ఐటెంకి చూపిస్తాను. దీనికి పెట్టలేదులేండి, వీడియో రికార్డ్ చేయలేదు నేను. మామూలుగా జస్ట్ ట్రైల్ వేసాను, ఎట్లుంటుందో ఉంటుందో బాగుంటుందో బాగుంటుందో అనే ఉద్దేశంతో. నెక్స్ట్ వీడియోలో మాత్రం అంటే పెసరాకు కాదు వేరే ఆకుకు చూపిస్తాను. అదండి ఈ వీడియో. పెంచుకోండి, కొద్దిపాటి స్థలం ఏమీ లేదు మనకి, కొన్ని దగ్గర పెట్టుకునే వస్తుంటుంది, మొక్కలు పెట్టుకునే వస్తుండదు, కానీ కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయి. సో అలాంటి దగ్గర ఏంటంటే వారంలో 3 రోజులు మనం ఏం పెద్ద మట్టి పోసేది ఏదో పురుగు వచ్చేది అనేది ఏమి ఉండదు, శుభ్రంగా గడిచిపోతే మనకి ఒక వారంలో ఒక 3 రోజులు ఆకుకూర అనేది మన చేతులతో మనం చేసుకోవచ్చు. చాకరీ కూడా ఏం లేదు. మొదట 4 రోజులు కొంచెం లైట్గా చిలకరచుకోవాలి, తర్వాత అంటే కొంచెం ఎక్కువ చల్లుకొని ఉంపేయటమే నీళ్ళు. ఇదండి మా ఇంట్లో నేను పెంచిన పెసల మైక్రోగ్రీన్స్. నెక్స్ట్ ఇంకేదైనా ఒక ట్రయల్ వేయాలనున్నాను, వచ్చినప్పుడు ఆ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీక్ పెడతాను. మొదటిసారి ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
యువ వెల్విషర్ చేస్తున్నవి. థ్యాంక్ యూ.